వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఏపీ మాజీ సీఎం జగన్ దీక్షకు పలు పార్టీలు మద్దతు పలికాయి. కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పార్టీలు హాజరయ్యాయి. మరోవైపు లిక్కర్ స్కామ్పై సిబిసిఐడి విచారణ చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. తగ్గేదిలే అంటున్న సీఎం, మాజీ సీఎం రాజకీయంపై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న దోరపరెడ్డి జగదీష్ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. దోరపరెడ్డి జగదీష్ గారు, శాంతి భద్రతలు క్షీణించాయి, ఆంధ్రప్రదేశ్ నేర ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, ఈ కాంటెక్స్ట్లో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా చేసిన ధర్నా దీక్ష ఫోటో ఎగ్జిబిషన్ మీరు చూశారు. అయితే ఇక్కడ కూటమిలో కాంగ్రెస్, డిఎంకే ఈ రెండు పార్టీలు మినహా అంటే ఇండియా కూటమిలో దాదాపు మేజర్ పార్టీలన్నీ నిన్న దీక్షకు హాజరయ్యాయి, మద్దతు తెలిపాయి. ఈ రాజకీయంపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు, టెన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే రవిచంద్రారెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా ఢిల్లీ కోసం వెళ్ళారో, నిజంగా చూస్తుంటే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, మేకింగ్ మౌంటైన్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ మోల్ హిల్స్ అని. ఆయన నిజంగా ధర్నా చేస్తా ఉండడం, శాంతి భద్రతల మీద ధర్నా చేస్తా ఉండడం అంటే వెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నేనేమంటానంటే 45 డేస్ వచ్చింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి, ఒకసారి ఇప్పటికి కూడా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం కాని నరమేధం కాని డెమోక్రసీ ముసుగులో డిక్టేటర్షిప్ కాని ఒక ఫ్యాసిస్ట్ రూల్, ప్రజాస్వామ్యం మీద గెలిచి ఒక ఫ్యాసిస్ట్ రూల్ 5 సంవత్సరాలు ఆయన చేశారు. ఆయన విధ్వంసంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, హింసలు పడ్డారు, ఎవ్రీబడి అసలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు. అందుకే నేను చెప్తున్నాను, ప్రజల్లో రియాక్షన్ వచ్చింది ఆయన పరిపాలన పట్ల. రియాక్షన్ వచ్చి ఈవేళ 164 సీట్లు కూటమికి వచ్చే కేవలం 11 సీట్లకే మిగిలిపోయారంటే, నేనేమంటానంటే ఆత్మ పరిశీలన చేసుకోవడానికి పోయి ఆత్మ నూన్యతో ఆయన లీడర్షిప్ క్రైసిస్ ఇవాళ ఉంది. ఆయన నాయకత్వాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో కూడా లేరు. పార్టీలో చాలా మంది రోజు రోజుకి కూడా రాజీనామాలు చేయటమే కాకుండా విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈయన తాలూకా నియంతృత్వం వల్లనే మినిస్టర్ కి యాక్సెస్ లేదు, ఎమ్మెల్యేలకు యాక్సెస్ లేదు, పార్టీ లీడర్లకు యాక్సెస్ లేదు. ఈ పరిస్థితిలో ఆయన ప్రజలతో మాట్లాడలేదు, మీడియాతో మాట్లాడలేదు. ఒక ఆలిగార్చి అంటారు, అంటే డెమోక్రసీ రాకముందు రూల్ ఆఫ్ ఆలిగార్చి అంటే కొంతమందితో ఒక 4-5 పెట్టుకొని ఆయన పరిపాలన కొనసాగించారు. ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ఈవేళ మాట్లాడుతున్నారు ఈక్విటబుల్ జస్టిస్ డినైడ్ అని, వ్యాండలిజం అయిపోయిందని, డిస్ట్రక్షన్ అయిపోయిందని ఆయన ఇంగ్లీష్ లో అక్కడ మాట్లాడుతా ఉన్నారు. నేనేమంటానంటే ఏదైనా ఇప్పుడు ఈవేళ ఇంకా పార్టీ ఎలా అర్థం చేసుకోవాలి? సమాజ్వాదీ కూడా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది, కేంద్రం కళ్ళు తెరవాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని శివసేన డిమాండ్ చేసింది, అలాగే ఏపీలో పరిస్థితి చూసి షాక్ తిన్నానని తృణమూల్ కాంగ్రెస్ కామెంట్ చేసింది. దానికి నేను వస్తాను సార్, ఎందుకంటే ఇక్కడ టూ ఇన్సిడెంట్స్ ఇక్కడ కోయిన్సైడ్ అయినాయి. ముందు ఈయనకి నైతిక హక్కు కూడా లేదు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ధర్నా చేసే నైతిక హక్కు కూడా లేదు. ఇది కంప్లీట్ చేసి మీ ప్రశ్నకు వస్తాను, 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఏమంటే ఒక వ్యవస్థ, ఒక రాష్ట్రాన్ని విధ్వంసంగా 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవర్ నైట్ రాదండి. ఓవర్ నైట్ మనకి ఇమ్మీడియట్ గా శాంతి భద్రతలు కానీ ఈ క్రైమ్ కానీ ఇది కానీ గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోయిన తర్వాత ఒక సొసైటీలో ఒక విధమైన ఇది తయారైంది, క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ తయారు చేశారు. అలా తయారు చేసి స్టేట్ టెర్రరిజం గా మార్చి అపోజిషన్ పార్టీలను కానీ ప్రజలను కానీ విపరీతంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చినప్పుడు చేంజ్ ఆఫ్ గార్డ్ వచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది. ఆ టైంలో కూడా ఇంకా ఈ విధ్వంసాలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. దాన్ని ఖచ్చితంగా ఇవాళ ఐరన్ లాతో కూడా ఖచ్చితంగా మేము అణచివేస్తామని మా నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు.
హింస చేసే వాళ్ళు ఎవరైనా కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా కూడా, నేను సహించను, హింసను సహించను, ఇక్కడ వెల్ఫేర్ డెవలప్మెంట్ తప్పిస్తే వేరేది ఉండకూడదు అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారా? లేదు. అంచేత ఆయనకి నైతిక హక్కు లేదు. అసెంబ్లీలో ఇవన్నీ అడుగుతామని ఇవాళ మద్యం కుంభకోణాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటన్నిటిలో మాట్లాడితే ఆయన ఏం సమాధానం చెప్పలేక ఎస్కేప్ అవటానికి ఢిల్లీకి వెళ్ళారు. అది అయిపోయింది. ఇప్పుడు మీరన్నది ఇండియా కూటమిలో ఎక్సెప్ట్ కాంగ్రెస్ అండ్ డిఎంకే మిగతా పార్టీలు వచ్చినాయి. ఓకే, ఇక్కడ రెండు కోయిన్సిడెంట్స్ ఉన్నాయి. నిన్న మొన్ననే బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ వచ్చిన తర్వాత ఏదైతే విత్ అపోజిషన్ పార్టీలు ఎక్కడైతే రూలింగ్లు ఉన్నాయో ఆ స్టేట్లకు తగ్గించారన్నది వాళ్ళ తాలూకా మెయిన్ ఎక్యుజేషన్. ఇప్పుడు ఏవైతే పార్టీలు ఉన్నాయో దానికి ఇవాళ యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అపీల్ చేసిన తర్వాత ఈ ఇప్పుడు పొలిటికల్ పోలరైజేషన్ కూడా నడుస్తా ఉంది. మీకు తెలుసు ఇండియా బ్లాక్, ఎన్డీఏ బ్లాక్, ఇక్కడ ఈయన ఒక అపీల్ చేశారు మాకు సపోర్ట్ ఇవ్వండి అని. నేను ఒకటి అన్నా, దాంతో ఏమైందంటే ఖచ్చితంగా ఎన్డీఏ బ్లాక్ కి ఎగనిస్ట్ గా ఏమొచ్చినా కూడా దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుందాం అనే ఆలోచనతో వచ్చారు తప్పిస్తే వాస్తవ పరిస్థితులు గాని రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులు గాని తర్వాత పొలిటికల్ ఎక్యూమెన్ ఎవరైనా కూడా ఆ పొలిటికల్ ఇది వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండేటప్పుడు 45 డేస్ లో ఏదైనా ఒక్కసారి ఇది అవుతుందా? లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో జరగనివి జరిగాయా? ఏదైనా వచ్చినా కూడా ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేసే పరిస్థితి, లా అండ్ ఆర్డర్ ని బాగా చూసే పరిస్థితి ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఉంటుంది. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మా హోమ్ మినిస్టర్ గాని, మా మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు గాని, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గాని అలా ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నారు. అంచేత ఒక బ్రీతింగ్, ఒక జెస్టేషన్ పీరియడ్, ఒక బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి కదండి. ఈ బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా వెళ్ళిపోయి ఇక్కడ అంతా చేయాల్సిందంతా చేసేసి రాష్ట్రాన్ని పూర్తిగా తగలబెట్టేసి అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారంటారు. నేను ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్ సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుందన్నీ ఇవాళ ఎందుకండి ఇండియా బ్లాక్ సపోర్ట్ తీసుకున్నారు? ఇదే ఐదేళ్ల కాలంలో ఆయన నిజంగా రాష్ట్ర ప్రయోజనాలుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గాని, పోలవరం గాని, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, ఇలా రైల్వే జోన్ కానీ రాష్ట్రానికి రావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద ఎప్పుడు ఈయన ఇంత స్పీడ్ చూపించలేదే. కనీసం 22 మంది ఎంపీలు కూడా ఇచ్చేయలేదు. ఇంకోటి అడుగుతాను నేను, ఈ రోజుకైనా వాళ్ళ స్టాండ్ ఏమైనా కరెక్ట్ గా ఉందా? ఇండియా బ్లాక్ తో ఉంటారో ఎన్డీఏతో ఉంటారో కూడా తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, రవిచంద్ర రెడ్డి గారు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సందర్భం. ఒకటి, మన బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యం. ఒకటి, ఎన్డీఏ కానీ ఎన్డీఏ పక్షాలకు కానీ ఎవరికైనా ఒకవేళ ఒక రకంగా వ్యతిరేకంగా ఎవరైనా పోరాటం చేసినా, ఆందోళన చేసినా మద్దతు ఇవ్వడం అనేది ఇండియా బ్లాక్ నుంచే అది ఒక ఫినామినాగా మారింది. దాంట్లో భాగంగా కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి అనేది నెంబర్ వన్. నెంబర్ టూ, గత 5 ఏళ్లలో 22 మంది ఎంపీలు, రాజ్యసభలో అంత బలం ఉంది, అయినా కూడా రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలపై ఎప్పుడైనా ఇన్ని పార్టీలను కలుపుకొని కేంద్రాన్ని నిలదీసిన సందర్భం కానీ, లేదంటే ఢిల్లీ లెవెల్లో ఆందోళన చేసిన సందర్భం కానీ ఎప్పుడైనా ఉందా? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది జగీష్ గారు అడుగుతున్న 2 కీలక ప్రశ్నలు. సార్, సతీష్ గారు నమస్కారం. మీకు, జగదీష్ గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, ఖచ్చితంగా కూడా జగదీష్ గారు అడిగిన దానికి సమాధానం పాయింట్ టు పాయింట్ ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో నరమేధం జరుగుతుంది. సార్, 45 రోజుల పరిపాలనలో 35 హత్యలు, 35 ఆత్మహత్యలు, మరి ముఖ్యంగా 590 పైగా గవర్నమెంట్ ఆస్తులు, 490 పైగా ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, 2700 కుటుంబాలకు పైగా వలసలు వెళ్ళిపోయే దుస్థితి తీసుకురావడం, భయభ్రాంతులకు గురి చేయడం. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షానికి సంబంధించిన ఎవరు బతకూడదు, అయితే చంపేయటం లేకపోతే బెదిరించి రాష్ట్రం దాటిపోయేలా చేయటం, భయభ్రాంతులు చేయడం అనేది ఉంది. ముఖ్యంగా చాలా దుర్మార్గమైన చర్య. ఈ దుర్మార్గమైన చర్య ఏదైతే జరుగుతుందో, గెలిచిందేమో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ లో, పరిపాలిస్తున్నదేమో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ. కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం శ్రేణులు దాడులు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపు వైలెన్స్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే విధంగా బీజేపీకి సంబంధించిన పురంధేశ్వర్ గారు గాని, మరి ఆ పార్టీ తరఫున ఎవరైతే సత్యకుమార్ గారు మినిస్టర్ గా ఉన్నారో, ఎవరు స్పందించరే? అసలు ఏంది, ఆంధ్రప్రదేశ్ లో జరగడం లేదా? అంటే వీళ్ళ మంత్రివర్గ సమావేశాలు,
వీళ్ళ క్యాలిక్యులేషన్స్. మీ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాసిన వెంటనే పురంధరేశ్వరి సత్యకుమార్ ఆరోజు స్పందించారు కదా సార్, ఎద్దేవా చేయడానికి స్పందించారు, కానీ సానుభూతి కనీసం రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి చర్యలు కరెక్ట్ కాదు, వీటిని వెంటనే సరిదిద్దాలని ఒక అల్టిమేటం ఎందుకు సార్ జారీ చేయలేదు బీజేపీ నుంచి సార్? బీజేపీ సేఫ్ గార్డ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి రాకపోతే చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా గెలిచి ఉండేవారా కాదనేది చర్చ కూడా వద్దు. ప్రస్తుతానికి రూల్ చేస్తుంది ఎన్డీఏ. ఈ ఎంటైర్ కార్యక్రమంలో మేము రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అనిత గారిని కూడా ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లా, ఎందుకంటే ఆమె పేరుకు హోంమంత్రిగా ఉన్నారు, పేరుకు హోంమంత్రిగా ఉన్నారు, కానీ ఆమె దగ్గర ఉన్నది హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాత్రమే. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారి పోర్ట్ఫోలియోలో ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయాలని ఆయన చెప్పి నోటితో చెప్పి నొసలతో వెక్కిరించిన సందంగా ఆయన చెప్పేది ఆయన చెప్తుంటాడు, పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చకుండా పోలీసుల్ని కంట్రోల్లో పెట్టి కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి హింస జరుగుతుంటే మనుషులు తలలు నరుకుతూ చేతులు నరుకుతూ కాళ్ళు నరుకుతూ ఏంటి సార్ ఇది, ముఖ్యంగా రేపులు ఏంటి, ముఖ్యంగా గేదెలను కూడా వదలట్లా, మరి అన్యాయం, దుర్మార్గమైన చర్యలు, ముఖ్యంగా ఏం తాగుతున్నారు ఏం చేస్తున్నారు తెలియదు కానీ, మరి ముఖ్యంగా ఒక మాట అన్నారు ఇండి బ్లాక్ తో మేము జాయిన్ అవ్వను, ఇండియా బ్లాక్ తో కాదు బీజేపీతో కాదు, మాతో ఈ హింస గురించి సానుభూతి వ్యక్తం చేసి సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసే ఏ పార్టీనైనా స్వాగతిస్తాం, అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇండి కూటమి కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ దీక్ష, మీరు పెట్టిన ఫోటో ఎగ్జిబిషన్, మీరు పెట్టిన నిరసన అది కార్యక్రమం ఏదైనా, నిన్న మద్దతు తెలిపిన వారిలో కాంగ్రెస్ టీఎంకే మినహా మిగతా పార్టీలు సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఉద్ధవ్ శివసేన, అన్నా డిఎంకే, జిఎంఎం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, విఎస్కే పార్టీలు, అంటే ఇందులో అన్నా డిఎంకే అని పక్కన పెడితే మిగతా పార్టీలు అన్ని కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలే. అంటే రాబోతున్న రోజుల్లో ఇండియా కూటమి మోడల్లో ఏమైనా దగ్గర కాబోతున్నారా? మీకు మద్దతు తెలిపిన వాళ్ళు ఎన్డీఏ పక్షాలు ఎవరూ లేరు, అలాగే రాజ్యసభలో మీకు సిగ్నిఫికెంట్ నెంబర్ ఉంది, ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు మీకు ఇప్పుడు, అలాగే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏకి కొంత బలం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది, భవిష్యత్తులో బిల్లుల విషయంలో కూడా ఇప్పుడు మీకు వీళ్ళు మద్దతు తెలిపారు కాబట్టి ఇండియా కూటమికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందా? సతీష్ గారు, ఇది రాజకీయాల కోసం చేసిన ధర్నా కాదు, రాజ్యహింసకు వ్యతిరేకంగా చేసిన ధర్నా. ఈ ధర్నాలో మాకు బీజేపీ సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేసినా మేము స్వీకరించేవాళ్ళం, కాంగ్రెస్ లేకపోతే డిఎంకే కూడా వచ్చినా బాగుండేది, ఎందుకంటే రాష్ట్రం ఏదైతే 29 రాష్ట్రాలు ఏదైతే ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మరో మణిపూర్ లాగా ఈ విధంగా హింసకి పోతా ఉంటే కూతవేటు దూరంలో జంతర్ మంతర్ ఎంత దూరం సార్? పక్కనే పార్లమెంట్ జరుగుతుంది, అక్కడి నుంచి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరైనా కావచ్చు సార్, రాజకీయాలకు అతీతంగా అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏది జరుగుతుందంటే ఏం జరుగుతుంది, లెట్ దెమ్ కమ్ అని చెప్పి అందరినీ ఇన్వైట్ చేశాం సార్, అందరినీ ఇన్వైట్ చేశాం ఇంక్లూడింగ్ బీజేపీ, కానీ ఖచ్చితంగా కూడా పక్కనే పార్లమెంట్ పక్కన జరుగుతున్న ఇంత పెద్ద ధర్నాకి అసలు ఏం జరుగుతుందో, అసలు ముఖ్యంగా ఆ ఫోటో ఎగ్జిబిషన్ అన్న చూసుకోవాల్సింది, ఆ ఫోటో ఎగ్జిబిషన్ చూసినా ఆ వీడియో విజువల్స్ చూసినా దేశ విదేశాల నుంచి వచ్చిన పత్రికా ప్రతినిధులు అందరూ కూడా నిర్ఘాంతపోవడంతో పాటు భయాందోళనకు గురయ్యారు సార్, ఒళ్ళు గగురుపాటుకు గురైంది, ఆ హింస, అరుపులు, ఆ కేకలు ఏవైతే ఉన్నాయో నరుకుతున్నప్పుడు ఎంత దుర్మార్గం సార్! ఇది ఆల్ టైమ్ ట్రాక్ రికార్డ్ సార్, 45 రోజుల్లో 35 హత్యలు, 35 ఆత్మహత్యలు అనేది చంద్రబాబు నాయుడు గారు నోటితో చెప్పి పరిస్థితులు మార్చేశారు, ఇంక ఇప్పుడే అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంకా ఆ పరిస్థితులు కొంత కొనసాగుతున్నాయి, ఎవరిని విడిచిపెట్టేది లేదు, అది తెలుగుదేశం పార్టీ నేతలైనని చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు, ఇప్పుడు జగదీష్ గారు దాన్ని గుర్తు చేశారు కూడా, ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు, ఏం కన్ఫ్యూజన్ లో లేరు, కానీ పక్కనున్న పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన కార్యక్రమాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం అనేది దీక్ష తీసుకున్నట్టు కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారు, అంటే కొడుకుని పేసిఫై చేయడం కోసం ఆయన రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం, ఆంధ్రప్రదేశ్ లో దుర్మార్గం ఉంటున్నాం మేము, ముఖ్యంగా ఈ రాజ్య హింస వెంటనే ఆగాలి, ఇప్పటికైనా ఆగాలి, ఖచ్చితంగా ఆగాలి సార్, ఎందుకంటే ముఖ్యంగా ఆ విధంగా ఆగకపోతే ఈ రాజ్యహింస అలాగే ఉంటే ఏదైనా జరగచ్చు రాష్ట్రంలో, శాంతి భద్రతల సమస్యలతో ప్రభుత్వమే పడిపోవచ్చు, ఖచ్చితంగా కూడా ఇంకా గవర్నర్ గారు నివేదిక పంపలే, మీనమేషాలు లెక్కిస్తున్నారు సుమోటోగా హైకోర్టు కానీ ఆనరబుల్ హైకోర్టు ప్రభుత్వం పడిపోవచ్చు లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు?
నిజంగా ఆ పరిస్థితి ఉందా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు? సిగ్నిఫికెంట్ మెజారిటీతో అక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, గతంలో కూడా మీ పార్టీ నేతలు ఒకరిద్దరు ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు చేశారు. మెజారిటీ ఇచ్చింది పరిపాలించడానికి, మీరు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేయడానికి, అందరినీ కనపడ్డోళ్ళని నరకడానికి, లేకపోతే ఊళ్ళో వదిలి పారిపోయేటట్టు చేయడానికి, ఆస్తులు ధ్వంసం చేయడానికి, జేసీబీలు పెట్టి మా పార్టీ ఆఫీస్ ను కూల్చడానికి కాదు సార్ మెజారిటీ. మెజారిటీ ఎంత అనేది పక్కన పెడితే, మెజారిటీ మైనారిటీ పక్కన పెడితే, మైనారిటీ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు పనిచేసిన రోజులు చూసాం మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్. కానీ ఇక్కడ మీకు ఇచ్చిన అధికారం రాజ్యహింస కోసం వాడకూడదు. రాజకీయాలకు అతీతంగా గెలిచిన తర్వాత మీరు పరిపాలించండి అంటే మీరు కక్షలు తీర్చుకోవడానికి వచ్చారా ప్రభుత్వంలోకి? రైట్. జగదీష్ గారు, ఇంత వైలెన్స్ జరుగుతుంటే సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గానీ బీజేపీ గానీ నేరపూరితమైన మనస్తత్వం కలిగి ఉన్నారు. దొరపడి జగదీష్ గారు మనస్తత్వం కలిగి ఉన్నారు. అందరికి ఇన్వైట్ చేశాము, కొన్ని పార్టీలు వచ్చాయి, కేవలం ఈ హింస వరకు, ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న రాజ్య హింస వరకు మద్దతు ఎవరు తెలిపినా మేము తీసుకుంటాం, దీంట్లో ఎలాంటి రాజకీయం లేదని అంటున్నారు జగదీష్ గారు. ఇది రవిచంద్ర రెడ్డి గారు, మద్దతు తీసుకోమనండి, దానికి ఏమి ఇష్యూ లేదు. ఒకటైతే నేను చెప్తున్నాను, నేను ఇంకా అధికార దాహం వైసీపీకి పోలేదు, ప్రతిపక్షంలో రోల్ ప్లే చేయాలనే ఆ ఇది కూడా లేదు వాళ్ళకి, తొందరగా ఉంది, ప్రభుత్వం పడిపోవచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే హోపింగ్ హ్యావింగ్ హోప్ అండ్ హోప్ అంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేసే శక్తి కూడా లేదు. రాష్ట్రంలో మాట్లాడరు, అసెంబ్లీకి రారు, అసెంబ్లీ తప్పించుకుంటారు. రెండోది ఏంటంటే రవిచంద్రారెడ్డి గారు చెప్పింది 35 హత్యల ఆత్మహత్యల, అసలు దాంట్లో కూడా క్లారిటీ లేదు. హత్యలు ఏవైతే ఉంటే పేర్లు చెప్పగలరా? లేకపోతే వీళ్ళు చేసిన నరమేధానికి నిన్న మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చెప్పారు, జంతర్ మంతర్ కాదు, ఢిల్లీ మొత్తం పెట్టినా కూడా చాలదు, ఆ స్పేస్ చాలదు. అంచేత నేనేమంటానంటే, ఒక్కసారి మీ మిమ్మల్ని పీపుల్ రిజెక్ట్ చేసిన తర్వాత 45 డేస్ లోనే ఎందుకింత ఫ్రస్ట్రేషన్, ఎందుకింత ఇది, మీరు ఆ మాత్రం ఎందుకు ఉండలేకపోతున్నారు? అంచేత మీరు అంటే ఏమనుకుంటున్నారు, మీరు ఎన్ని చేసినా పర్వాలేదు, ఏమి ఇది లేకుండా మామూలు అయిపోవాలి అనే పరిస్థితి అంటే, సొసైటీ ఒకసారి, నేను ఇందాకే చెప్పాను, క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ కింద డ్రగ్స్ తోని వాటితోని సొసైటీస్ నింపేశాక ఖచ్చితంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. దాన్ని తగ్గించాలంటే ఓవర్ నైట్ అవ్వదు. ఆ మాత్రం కూడా తెలుసుకోలేక, ఓపిక లేక ఇవ్వలేదో 4 మంది ప్రతిపక్ష నాయకులు, వాళ్ళకి ఏముంటది అక్కడ, అసలు పార్లమెంట్ జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు, ఇది చేశారు, వీ డోంట్ గివ్ ఇంపార్టెన్స్ టు దట్. ఇంకోటి, సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుందన్న మాట్లాడిన, ఎలక్షన్ల ముందు మాట్లాడిన వైకాపా నాయకులు ఇప్పుడు వచ్చి ఏం మాట్లాడుతా ఉన్నారు? బీజేపీ కలవకపోతే, పవన్ కళ్యాణ్ గారు కలవకపోతే అప్పుడేమన్నారు, ఎంత మంది కలిసినా మాకేమి ఇబ్బంది లేదు, సింహం సింగిల్ గా వస్తుందన్నారు. ఇప్పుడేమో ప్రతిపక్ష కూటమితోనేమో మింగిలవుతా ఉన్నారు. ఇవన్నీ ఇవన్నీ ఎంత క్వైట్ కాంట్రడిక్టరీ కదండి. ఇవన్నీ వీటికి సమాధానం చెప్పాల్సి ఉంటది ప్రజలు కూడా. తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ గురించి అన్నారు, రెడ్ బుక్ గురించి ఎందుకండి? రెడ్ బుక్ లో ఏమన్నారు క్లియర్ గా ముందు నుంచి చెప్పాం, ఎర్రింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అది కూడా డెమోక్రటిక్ ప్రాసెస్ లో వీ విల్ కంట్రోల్ ఇట్ అన్నారు మా యువ నాయకులు లోకేష్ బాబు గారు. అనవసరంగా ఇప్పుడు దానికి ఊరికే రెడ్ బుక్ ఏముంది దాని గురించి ఎందుకు అంత భయపడతా ఉన్నారో, అంటే ఎవరి టర్న్ వస్తుందేమని భయపడతా ఉన్నారు. ఇవాళ మీరు చూశారు ఆ సబ్జెక్ట్ మళ్ళీ వెళ్దాం గాని, లిక్కర్ పాలసీలో ఎంత జరిగిందో, ఇవన్నీ రాష్ట్రంలో ఎంత చేయాలో అంత చేశారు విధ్వంసం. అవి అసెంబ్లీలో మాట్లాడతామంటే భయపడి ఈ ధర్నాల పేరుని అక్కడికి వెళ్తా ఉన్నారు. దాని వల్ల ఏమీ జరగదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో వికసిత ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు ఈ రోజు, ఎందుకంటే నిన్న బడ్జెట్ లో అలోకేషన్ చూస్తా ఉంటే గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సాధించలేకపోయారు, ఫస్ట్ టైమే, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బ్రహ్మాండంగా ఉంటే ఈ ధర్నాన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్న విషయాన్ని వైకాపా నాయకులు గమనిస్తే ఖచ్చితంగా మేమంటాం అపోజిషన్ ఉండాలి, కానీ మీనింగ్ ఫుల్ గా మీరు ఇష్యూస్ రేజ్ చేస్తే బాగుంటది, కానీ లేని పని ఇచ్చేసి ఇక్కడేదో అభూత కల్పన చేసి మీరు, అందుచేత మీకు రాష్ట్రపతి పరిపాలన విధించేయండి, ఇప్పుడేమో ఒక స్టేజ్కి వెళ్ళి రవిచంద్ర రెడ్డి గారు గవర్నమెంట్ పడిపోద్ది, కలలు కంటమనండి, కలలు కనమనండి, కలల్లోనే ఉండమనండి. రియాలిటీకి రానంత వరకు వైకాపాకి ఈ రాష్ట్రంలో రేపు పొద్దున్న అసలు సర్వైవల్ అయ్యే పరిస్థితి కూడా లేదని నేను చెప్తా ఉన్నాను. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, మీ స్ట్రాటజీస్ మీవి, అలాగే లిక్కర్ స్కామ్, అలాగే మద్యం కుంభకోణం, మద్యం విక్రయాలు, వీటన్నిటిపైన సిబిసిఐడి దర్యాప్తునకు ఆదేశిస్తున్నామంటూ నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రకటన చేశారు. అవసరమైతే ఈడీ కూడా రిఫర్ చేయాలి అని కూడా ఏపీ సర్కార్ నిర్ణయించింది.
దీనిపై ముందు మీ కామెంట్ ఏంటి? ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు చెప్పారో వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే మాకు అర్జెంట్ గా వచ్చి రోడ్లకి ఆందోళన చేయాలనో లేకపోతే అత్యుత్సాహం ప్రదర్శించాలనో, ఎస్ ప్రతిపక్షంగా మేము మాత్రమే ఉన్నాం సార్ ఆంధ్రప్రదేశ్ లో, మిగతా రాజకీయ పక్షాలన్నీ ఏదర్ హ్యాండ్ ఇన్ గ్లోవా లేకపోతే ఆల్రెడీ కూటమే, కూటమైతే ఆల్రెడీ ముగ్గురు కలిసి ఉన్నారు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇన్ గ్లోవ్ లాగానే మూవ్ అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి, ఒక విమర్శ రావట్లే, దేని గురించి మాట్లాడుతున్నదల్లా ఒక వైఎస్ఆర్ సిపి మాత్రమే. కానీ వైఎస్ఆర్ సిపి శ్రేణుల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఏకపక్షంగా ఏదైతే బుల్డోజ్ చేసుకోవాలనో, ఉచిత ఇసుక అనే పేరుతో దాన్ని 1300 పైగా అమ్ముకోవాలనో, వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చెప్పి 5000 బదులు 10000 ఇస్తానని వాళ్ళ చెవులో పూలు ఏవైతే పెట్టారో, ముఖ్యంగా వ్యవస్థను పక్కన పెట్టారు, తల్లికి వందనం పేరుతో తల్లికి పంగనామం పెట్టారు, ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి ప్రతి ఎవరైనా అమ్మాయి. రవిచంద్రారెడ్డి గారు నిన్న శాసనమండలిలో ఏపీ మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు, తల్లికి వందనం కార్యక్రమం ప్రతి బిడ్డకు ఇస్తాము, మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాము, దాన్ని ఎట్లాగా చేయాలి ఏంటి చేయాలి అన్న దానిపైన ఆల్రెడీ వర్క్ జరుగుతుందని నిన్న మీ పార్టీకి సంబంధించిన అలాగే జనసేన ఎమ్మెల్సీ మిగతా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఆయన మండలి సాక్షిగా క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ ఇచ్చారు సార్ సతీష్ గారు. ఆ క్లారిటీలో ఎంత క్లారిటీ ఉందంటే, ముఖ్యంగా ఈ లోపల నారాయణ చైతన్య స్కూల్స్ ఫ్లరిష్ కావాలి, ఈ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాకుండా 1 సంవత్సరం వాయిదా విరామం ప్రకటించాలి, తద్వారా ఆ ప్రైవేటు విద్యా సంస్థలు బాగా ఫ్లరిష్ అయిపోయి బ్రహ్మాండంగా ఇప్పుడు ముప్పుడుగా సంపాదించుకోవాలి, దాంతోపాటు వాలంటీర్లను ఏ విధంగా మోసం చేశారు సార్, ఇంతవరకు రైతు భరోసా గురించి ఒక విధి విధానం లేదు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన ఎలక్షన్ కోడ్లకి కొంచెం ముందుగానే కేంద్ర ప్రభుత్వం నుంచి కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో దాని పార్ట్ ఆఫ్ పేమెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయని దాన్ని ఒక ఇష్యూగా తీసుకున్నారు, నిన్న ఢిల్లీలో కూడా కార్యక్రమం పెట్టుకున్నారు, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా లిక్కర్ స్కామ్పై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రిఫర్ చేయాలని డిసైడ్ అయ్యారు, దీనిపై మీ కామెంట్ ఏంటి? దానిపైన పర్టికులర్ గా కామెంట్ ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఇదే ఏ దేనికైనా గురించి ఎంక్వైరీ పెట్టే ఆలోచన వాళ్ళకుంటే ఖచ్చితంగా చేయండి. అలాగే మా సలహా ఏంటంటే, మీ మీద వచ్చిన స్కిల్ స్కామ్, మీ మీద ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, మీద ఉన్న అమరావతి ల్యాండ్ స్కామ్ గురించి కూడా విచారణ ఆపద్దండి, దాన్ని ఆపేసి ప్రతిపక్షాన్ని మలయం చేయడానికి ఒక అంశాన్ని ఎంచుకోవడం ఎంతవరకు కరెక్ట్? కామెంట్ చేయండి, మీ మీద కూడా చేయండి, కోట్ల పరిధిలో ఉన్నాయి సిబిఐకి ఇచ్చేద్దాం. మీ మీద మాకు నమ్మకం ఉండదు, మా మీద మీకు నమ్మకం ఉండదు, అన్ని కేసులు సిబిఐకి ఇచ్చేద్దాం. ఖచ్చితంగా కూడా మీరు ఎంక్వైరీ చేసే హక్కు కలిగి ఉన్నారు, ఖచ్చితంగా పట్టుకోండి, తప్పు జరుగుంటే ఖచ్చితంగా శిక్షలకు ఎవరైనా అర్హులే, మీరు కూడా అర్హులే చంద్రబాబు నాయుడు గారు. మీ స్కిల్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, అమరావతి ల్యాండ్ స్కామ్, అనేక స్కామ్లు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి సార్, ఖచ్చితంగా వాటి మీద కూడా విచారణ కొనసాగాలని మేము కోరుతున్నాం. కానీ మీరు గతంలో సిఐడికి ఇచ్చారు కదా చాలా కేసులు, గతంలో సిబిఐకి ఇవ్వాలని వివేక హత్య కేసు చాలా డిమాండ్లు ప్రతిపక్షాలు చేశాయి, మీరు డినై చేశారు. మేము ఇస్తే మీకు నచ్చలేదు, మేము ఇస్తే మీకు నచ్చలేదు, మీరు ఇస్తే మాకు నచ్చకపోవచ్చు, నచ్చినా నచ్చకపోయినా ఎంక్వైరీ జరగచ్చు, ఖచ్చితంగా జరపండి, ఖచ్చితంగా జరపండి. అట్ ద సేమ్ టైం అన్ని కేసుల్ని కూడా ట్రాన్స్పరెంట్ గా సిబిఐకి ఇచ్చేసి చేతులు దులుపుకొని మీరు పరిపాలన చేయండి, మీ మేనిఫెస్టోని కరెక్ట్ గా అమలు చేయండి, ప్రజలు హాయిగా ఉంటారంటే మేము కూడా మీడియా కాస్త దూరంగా ఉంటాం. నేను 90 రోజులు ఏ దర్యాప్తు చేసినా మీరు రెడీ, దర్యాప్తు చేసుకోవచ్చు, మీరు అధికారంలో ఉన్నారు. అలాగే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు పైన అలాగే కొందరి పైన పెట్టిన కేసులు ఇవి అన్ని కలిపి గంపగుత్తుగా సిబిఐకి అప్పగించండి, మా నిర్ణయాలపైన మీ నిర్ణయాలపైన అంటున్నారు రవిచంద్రారెడ్డి గారు. రవిచంద్రారెడ్డి గారు, ఏదైతే సిఐడి ఇన్వెస్టిగేషన్ కానీ అవసరమైతే ఈడీ ఇన్వెస్టిగేషన్ కానీ లిక్కర్ స్కామ్ లో చేస్తామనడం వెల్కమ్ చేయడం సంతోషం, ఖచ్చితంగా దోషులు ఎవరో తెలుస్తారు, ఏ విధంగా ప్రజలు ఆరోగ్యాలు పూర్తిగా పాడైనాయి, ఏ విధంగా ఖజానాకి నష్టం వచ్చింది, ఏ విధంగా మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్ని తీసేసి జగన్ గారి బ్రాండ్స్ అన్ని పెట్టారు అన్న విషయంలో ఖచ్చితంగా వాళ్ళు వెల్కమ్ చెప్పారు. దాని చట్టం దాని పని చేసుకుంటుంది, ఓకే, మరి దాని గురించి ఇష్యూ ఎందుకు? రెండవది ఏంటంటే, ఇవాళ రవిచంద్రారెడ్డి గారు ఏవైతే చెప్పారో దట్ ఈస్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ ప్రాసెస్.
జ్యుడిషియల్ ప్రాసెస్ లో మీరు ఏ విధంగా ఫేక్ కేసులు పెట్టి మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, ఇల్లీగల్ అరెస్టులు ఎంతమందిని చేశారు, రఘురామ కృష్ణరాజు గారిని ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా అన్ని తేలితే బాబాయ్ హత్య కూడా ఎందుకు మీరు సిబిఐని రానివ్వకుండా మీరు చేశారు కడపలోకి. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడాలంటే మీరు అసెంబ్లీకి వస్తే మాట్లాడతామండి, అసెంబ్లీకి రావటం లేదు మీ నాయకులు. ఎలాగా అసలు సిబిఐని భయపెట్టి సిబిఐ ఎస్పీ మీద కేసు పెట్టే ఘనత వైకాపా ప్రభుత్వానికి ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి. వీళ్ళు ఇన్స్టిట్యూషన్స్ గురించి, రాజ్యాంగ వ్యవస్థల గురించి, ఇన్వెస్టిగేషన్ల గురించి మాట్లాడుతూ ఉంటే ఏమనాలో తెలియటం లేదు. అంచేత మా దగ్గర అయితే రూల్ ఆఫ్ లా ఉంటుంది, ఈక్విటబుల్ జస్టిస్ ఉంటుంది, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ వ్యవస్థలు అన్ని కూడా వ్యవస్థలు శుభ్రంగా పనిచేసేటట్లు ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. వెయిట్ అండ్ సీ, నేనేమంటానంటే వెయిట్ అండ్ సీ. తర్వాత అమ్మకి వందనం, ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా మా విద్యాశాఖ మంత్రి, హ్యూమన్ రిసోర్సెస్ మంత్రి గారు లోకేష్ బాబు గారు బ్రహ్మాండమైన తయారు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇవ్వలేనిది మీరు ఒకరికి ఇస్తామని చెప్పి అందులో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇబ్బంది పెట్టారు. మేము అలా కాదు, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తామని మొదటి నుంచి కూడా చెప్పడం జరిగింది, దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ వెయిట్ అండ్ సీ అండి, పాలసీ ఫార్ములేషన్ కూడా అప్పుడే మీరేమో ఇబ్బంది పెట్టేస్తే అన్నారు, అలాగా ఫార్ములేషన్ కూడా టైం ఉంటది కదా, మీలాగా ఓవర్ నైట్ ఎప్పుడు ఉంటది అంటే, వీ బిలీవ్ ఇన్ డెమోక్రటిక్ ప్రాసెస్. ఓకే, డెమోక్రటిక్ ప్రాసెస్ లో డిస్కషన్స్ కి అన్నిటికి బాగుంటుంది. మీ నాయకుడు ఏదో నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎస్ఆర్ 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 తప్పించదే. రవిచంద్రారెడ్డి గారు ఆత్మసాక్షిగా మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇంటర్నల్ డెమోక్రటిక్ ప్రాసెస్ ప్రొసీజర్ నడిచిందా, డిస్కషన్ జరిగిందా? ఏమీ లేదు. అందుకేతనే ఖచ్చితంగా మీకు నేను చెప్తున్నాను, నేను డెమోక్రటిక్ వాల్యూస్ కి ప్రజలు చాలా ఇస్తారు, డిక్టేటర్షిప్ ని భరించలేకపోయారు, అధికారం కోల్పోవడం సహజం, విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ నాట్ ద క్రైటీరియా, అది నేను కూడా ఒప్పుకుంటాను. కానీ అధికారం ఇంత దారుణంగా పోయిందంటే ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. మీరు ప్రభుత్వం మీద నిందలేసే పరిస్థితి కాదు, పాలసీ ఫార్ములేషన్ జరుగుతా ఉంది, ప్రతి ఇష్యూను కూడా కావాలనే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. నెక్స్ట్ మీ స్టెప్ ఏంటి? నిన్న ఆల్రెడీ ఆందోళన చేశారు రాజ్యాంగం మీద. సార్ రాజకీయం మేము అర్జెంట్ గా చేయాలనే ఆలోచనలోనే లేము, రాజ్యహింస ఫస్ట్ ఆగాలి, మీరు పరిపాలన చేయండి, కానీ ప్రతి హామీ డెలివర్ చేసేదానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమం ఉపయోగపడుతుంది, లేదంటే అమ్మ ఒడి అన్న దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము విమర్శలు వస్తున్నాయి కాబట్టి అసలుకే లేకుండా చేస్తే ఎలా? అదే విధంగా రైతుకు సంబంధించిన రైతు భరోసా కార్యక్రమం ఎందుకు అమలు చేయటంలా? మేము అడిగే వాటిలో న్యాయం ఉంది సార్, ప్రజలు మాకు 40% ఓట్ ఇచ్చారు కాబట్టి, ప్రధాన ప్రతిపక్షంగా ఓట్ బ్యాంక్ ద్వారా చూసుకుంటే మేమే ఉన్నాం కాబట్టి, టెక్నికాలిటీల గురించి చూస్తే కూడా మాట్లాడే పార్టీ విపక్షంగా ఆంధ్రప్రదేశ్ లో గొంతు విప్పే పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ కాబట్టి, ప్రజల కోణంలో మేము అడిగేది న్యాయబద్ధంగానే అడుగుతున్నాం. ఫస్ట్ రాజ్యహింస ఆగాలి, ఏదైతే హామీల్లో ఉన్నాయో ప్రధానమైన అంశాలు, స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి తల్లికి వందనమా అమ్మఒడ ఏదైనా కానీ అసలు వాయిదా వేయటం కరెక్ట్ కాదు. అదే విధంగా ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమం, ఇది పంటకి సంబంధించిన అనువైన వేళ కాబట్టి, వానలు పడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా కార్యక్రమం అమలు చేయాలి. దీంట్లో తప్పే ఉంది సార్, వీ హావ్ టు వెయిట్ ఫర్ 4.5 years అండ్ మోర్. Near to 5 years, we are ready for that. Right. Will, thank you, Rajchandra Reddy garu. We will ask every question of Chandra Reddy garu. Public, you can have the right. Eppudu kuda opposition right untundi. Meer antunnaru, we welcome it andi. Kachithanga అమ్మఒడి గానీ లేకపోతే రైతు భరోసా గానీ వీటి గురించి కూడా స్పీడప్ చేయడానికి మా నాయకులతో మేము కూడా మాట్లాడతా ఉండి. రైట్. థ్యాంక్ యూ జగదీష్ గారు, థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తున్నాం తగ్గేదిలు అంటున్నారు, సీఎం మాజీ సీఎం ఇటు సిబిసిఐడి విచారణకు ఆదేశించడం, ఈడీకి రిఫర్ చేయడం ద్వారా లిక్కర్ స్కామ్ పై అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూకులు ప్రదర్శిస్తుంటే, శాంతి భద్రతల అంశాన్ని ఒక ఇష్యూగా తీసుకొని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుంది. ఇంకా వచ్చి 45 రోజులు అయ్యింది, ఇంకా డిమాండ్లు నెరవేర్చలేదన్న డిమాండ్కు అదే రాజకీయమని టీడీపీ ప్రశ్నిస్తోంది. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ఢిల్లీలో ధర్నా చేశారా, మిగతా పక్షాలను కలుపుకుని పోయారా జగన్మోహన్ రెడ్డి అన్న ప్రశ్న తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వస్తుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.